భాగ్యనగరంలో మందుబాబులు రెచ్చిపోతున్నారు మద్యం తాగి యథేచ్ఛగా వాహనాలు నడుపుతున్నారు పోలీసుల తనిఖీలంటే లెక్కే లేదు ఏదైనా జరిగితే చూసుకుందాంలే అన్న నిర్లక్ష్యం ఫుల్ గా తాగి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు హైదరాబాద్ లో ఒక్క రోజులో నలుగురిని పొట్టన పెట్టుకున్నారు తాగుబోతులు అసలే బిజీ రోడ్లు పైగా డ్రైవింగ్ ఇవన్నీ మందుబాబుల అరాచకం రోడ్డుపై వెళుతుంటే ఎటువైపు నుంచి వాహనం దూసుకొస్తుందో తెలీదు మూసి తెరిచేలోపే ప్రాణాలు తీసేస్తున్నారు తాగుబోతులు హైదరాబాదులో రెండు ప్రమాదాలు ఇలాగే జరిగాయి తాగుబోతుల ర్యాష్ డ్రైవింగ్తో నలుగురు ప్రాణాలు కోల్పోయారు నార్సింగ్లో మద్యం మత్తులో కారు నడిపి బైక్ మీద వెళుతున్న దంపతులను ఢీకొట్టాడు సంజీవ్ ఈ ఘటనలో దుర్గం రాజు దుర్గం మౌనిక అక్కడికక్కడే మృతి చెందారు మౌనిక నర్సింగ్ మున్సిపాలిటీలో పనిచేస్తోంది దంపతులు బ్యాంకుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది ఈ రోజు మధ్యాహ్నం టూ టూ థర్టీ ఆ ప్రాంతంలో మాకు డైల్ హండ్రెడ్ కాల్ ద్వారా ఈ కోంచా హిల్స్ ఆపోజిట్లో రోడ్ యాక్సిడెంట్ అయింది ఒక పోలీస్ వాహనం టూ వీలర్లో ప్రయాణిస్తున్న ఒక ఆడ మనిషిని మగ మనిషిని గుద్దడం జరిగిందంటే బాధితుల్ని కాంటినెంటల్ హాస్పిటల్కి అంబులెన్స్ ద్వారా షిఫ్ట్ చేయడం జరిగింది అయితే ప్రమాదవశాత్తు ఏంటంటే అక్కడ పోగానే డ్యూటీ డాక్టర్స్ ఇద్దరు కూడా భార్యాభర్త చనిపోయారని చెప్పారు వాళ్ళ పేర్లు రాజు అండ్ మౌనిక వీళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు అమ్మా నాన్నని ఒక్కసారి చూడాలంటూ పెద్దపాప కన్నీళ్లు పెట్టుకోవడం గుండెల్ని పిండేసింది ఇక బందెరా హిల్స్ లో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు రెయిన్బో ఆసుపత్రి క్యాంటీన్లో పనిచేసే ఇద్దరు వ్యక్తులు రోడ్డు దాటుతుండగా మద్యం సేవించి కారు నడుపుతున్న రోహిత్ గౌడ్ బలంగా ఢీకొట్టాడు ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ప్రమాదం తర్వాత రోహిత్ గౌడ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వరుస ప్రమాదాలతో అయ్యారు ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించారు నగరంలో వరుస చెక్పోస్టులు ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు తాగి నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఒకే రోజులో తాగుబోతుల ర్యాష్ డ్రైవింగ్ కు నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో హైదరాబాదీలు బెంబేరెత్తిపోతున్నారు